హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం చాలా సందర్భాల్లో చూసాం ఒక కోతి కళ్ళు తాగడం లేదా ఒక మేక మందు తాగడం లేకపోతే ఒక చింపాంజీ బీర్ బాటిల్ కోసం ఏడవడం ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం నవ్వుకున్నాం ఆశ్చర్యపోయాం అదేమిటి మందు మనుషులకే కాదు జంతువులకు కూడా చాలా టేస్ట్ని ఇస్తున్నాయి తాగుతున్నాయి అని నిజంగానే అలాంటి సంఘటన ఒకటి అనుకోకుండా గుజరాత్ గాంధీనగర్లో జరిగింది దెబ్బకు పోలీసులు ఆ ఓనర్లను అరెస్ట్ చేశారు ఏం జరిగింది ఎలా జరిగిందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే బోల్డన్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా రసవత్తరమైన వీడియోలు రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి అయితే ఏం జరిగిందంటే గుజరాత్ గాంధీనగర్లో ఒక బర్రె ఊగుతూ ఊగుతూ ఏదో తాగుబోతు రోడ్డు మీద ఊగినట్టుగా ఊగుతూ కనబడింది అయితే కొంతమందికి అనుమానం వచ్చి అక్కడ అలా మెల్లమెల్లగా ఇన్ఫర్మేషన్ పాకి పాకి టౌన్లో ఉన్న పోలీసులకు తెలిసింది వెంటనే వాళ్ళు రంగంలోకి దిగారు దిగి వచ్చి చూస్తే ఆ బర్రే దాన్ని కట్టేసింది వదిలేస్తే తాగుబోతాడు కనుక రోడ్డు మీద ఎలా తూలుతూ వెళ్తూ ఉంటాడో అలాగే తూలుతూ వెళ్తూ ఉంది అర్థం కాలేదు ఇదేదో కొత్త జబ్బు అనుకున్నారు కానీ తర్వాత మెల్లిగా అసలు ఏం కలిపారు కుడిదిలో అని చెప్పి చూస్తే అక్కడ దారుణం ఏమిటి అంటే మందు బయటపడింది కుడిదిలో మందు కలిపారా అని మీరు అనుకోకండి కానీ నిజానికి ఏం జరిగిందంటే వాళ్ళు మద్యాన్ని అమ్ముతున్నారు దొంగ మద్యాన్ని నిజానికి గుజరాత్లో మద్య నిషేధం అమల్లో ఉంది అటువంటి తరుణంలో వీళ్ళు దొంగ మద్యం అమ్మడం అందులోని కొన్ని సీసాలు పగిలిపోవడం ఆ మందు ఈ కుడిది నీళ్ళల్లో కలవడం ఆ నీళ్లను ఈ బర్రె తాగడం ఆ తర్వాత ఊగడం వీళ్ళు బయట పెట్టడం సో మొత్తానికి నూట ఒక్క సీసాలని బయట పెట్టారు వాళ్ళు ఆ మందు అమ్ముతూ బయటపడ్డారు నూట ఒక్క సీసాలతోటి పట్టుబడ్డారు అది విషయం సో వాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు ముగ్గురు ఠాకూర్లు ఉన్నారు వాళ్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సంఘటనపై మీరేమంటారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి